నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు నగరంలో కొండపోత వర్షాలు వర్ష భీభత్సానికి ఓ నిండు గర్భిణితో పాటు రెండేళ్ల చిన్నారి మృతి నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం ఉత్తరాంధ్రలో కొండపోత వర్షాలు అప్రమత్తమైన అధికార యంత్రాంగం హుద్హుద్ విలయానికి ఆరేళ్లు ప్రకృతి ప్రకోపం నుండి తేరుకున్న విశాఖ నగరం కరోనాకు ఎదురొడ్డి విధులు నిర్వహించిన జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్స్ జర్నలిస్టుల సేవలను కొనియాడిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి జగనన్న విద్యా కానుక విద్యార్థులకు ఓ వరం విద్యా కానుక కిట్లు పంపిణీ చేసిన మంత్రి మొత్తం శెట్టి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా గత రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షం పెను బీభత్సాన్ని సృష్టించింది నిండు గర్భిణితో పాటు ఓ చిన్నారిని బలి తీసుకోగా పల్లపు ప్రాంతాలను జలమయం చేసింది జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది వాయుగుండం ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతోంది తీవ్ర వాయుగుండంగా మారి నరసాపురం విశాఖ మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి విశాఖ నగరంలో కురిసిన భారీ వర్షం పెను బీభత్సం సృష్టించింది విశాఖ పారిశ్రామిక ప్రాంతం గణపతినగర్లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి తల్లి బిడ్డలు మృతి చెందారు వర్షాలకు కొండచర్యలు రిటర్నింగ్ వాల్ విరిగిపడి లోకనాథం అనే వ్యక్తి రేకుల షెడ్డు నేలమట్టమైంది లోకనాథంతో పాటు భార్య బిడ్డ మట్టిపెళ్లలు బండరాళ్ల కింద కూరుకుపోయారు హుటాహుటిన స్పందించిన పోలీసు రెవెన్యూ సిబ్బందితో పాటు స్థానికులు మట్టిపెళ్లలు తొలగించగా నిండు గర్భిణి అయిన లోకనాథం భార్య రామలక్ష్మి అతని కుమారుడు రెండేళ్ల జ్ఞానేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందారు లోకనాథం ఆమె బంధువు పార్వతీలను స్థానికులు సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు వీరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడంతో కొండవాలు ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో బతుకులు వెళ్లదీస్తున్నారు భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశాలతో జిల్లా కలెక్టరేట్లోనూ మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావం విశాఖ జిల్లాపై తీవ్రంగా పడిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ నేరుగా మండల ఎంఆర్ఓలతో పరిస్థితులను సమీక్షించారు నగర పరిధిలోని జీవీఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు మరోవైపు కొండవాల ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ జిల్లాలో చేపట్టిన విపత్తు నివారణ చర్యలను వివరించారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి డిప్రెషన్ ఏదైతే ఉందో ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో వెరిఫై చేసిన దాని ప్రకారం 280 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా మనకి విశాఖపట్నానికి దూరంలో ఉంది ఇది వేగంగా కదులుతూ తీర ప్రాంతం వైపుకి వస్తున్న నేపథ్యంలో మనం గడిచిన 24 గంటల్లో వాతావరణ మార్పులు మనం గమనిస్తున్నాము ఇది రేపు ఉదయానికి 5:30 గంటల ప్రాంతంలో రేపు ఉదయం పూట నర్సాపురం విశాఖపట్నం మధ్యలో కాకినాడ ప్రాంతం దగ్గర తీరం దాటేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ మనకి ఇప్పటికే వారి సమాచారాన్ని అందించారు ప్రస్తుతానికి డిప్రెషన్గా ఉన్న ఈ అట్మాస్ఫిరిక్ ఫినామినన్ ఈరోజు సాయంత్రం 5:30కి డీప్ డిప్రెషన్గా మారుతుంది సో దీని ప్రభావం వల్ల విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఆ కురుస్తున్నటువంటి వర్షాలు కూడా మనం గడిచిన 24 గంటల్లో గమనించడం జరిగింది అయితే వర్షపాతం కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ఫాలే మనకి ఎక్కువ ప్లేసెస్లో విట్నెస్ అవుతాం అంటే 6 సెంటీమీటర్ల లోపు వర్షపాతం 6 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్లు అంటే హెవీ రెయిన్ఫాల్ కొన్ని ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ అండ్ వెరీ హెవీ అంటే 12 సెంటీమీటర్లు పైపిచ్చి ఉండేటువంటి వర్షపాతం చాలా కొద్దిపాటి ప్రాంతాల్లో మనం విట్నెస్ చేయొచ్చు
ఇంజనీరింగ్ సిబ్బంది ఏఎల్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు కానీ శానిటేషన్ సిబ్బంది కానీ ఎక్కడ ఎటువంటి అవాంతరం మనకు ఎదురైనా కూడా రెస్పాండ్ అవడానికి పూర్తి సన్నద్ధతతో ఉన్నారు. ఇరిగేషన్ కి సంబంధించి ఇప్పటికే మన జిల్లాలో ఉన్నటువంటి రైవాడ కానీ తాండవ కానీ అటు కోణాం కానీ పెద్దేరు రిజర్వాయర్ కానీ వరాహ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా నిండు కుండల్లా ఉన్న నేపథ్యంలో వస్తున్నటువంటి వరదను హ్యాండిల్ చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ని స్థానికంగా ఉండమని చెప్పాం. కంటిన్యూస్ గా సిచువేషన్ ని మానిటర్ చేయమని చెప్పాం. హుదుహుద్ విలయానికి 6 ఏళ్ళు నిండాయి. నాడు ప్రశాంత విశాఖ నగరంపై విరుచుకుపడిన ప్రకృతి ప్రకోపాన్ని నేటికి నగరవాసి మరువలేకపోతున్నారు. ప్రపంచ గాలులు బీభత్సంతో పచ్చదనం కనుమరుగై కక వికలమైన విశాఖను తలుచుకుంటేనే నేటికి ఒళ్ళు జలదరించక మానదు. అంతటి మహాప్రళయం విరుచుకుపడినప్పటికీ మొక్కవోని దీక్షతో ప్రజలు హుదుహుద్ రేపిన గాయం నుండి తేరుకొని మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించారు. దృఢ సంకల్పంతో మునుపటి మాదిరిగానే విశాఖను తీర్చిదిద్దారు. 6 ఏళ్ల క్రితం కళ్ల ముందు నిలిచిన చేదు క్షణాల నుంచి ప్రజలు పూర్తిగా తేరుకోక ముందే మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా తుఫాను సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి జర్నలిస్టులకు మధ్య వారధిగా పనిచేసి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని నవ్యాంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వచ్చిన ఆయన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభంజనంలో వార్తల సేకరణ ఒక ఎత్తు అయితే నిజ నిజాలను బేరేజీ వేసుకొని ప్రజలకు సమాచారం అందించాలన్నారు. జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు గంటల శ్రీనిబాబు, సోడిశెట్టి దుర్గారావు, ఉపాధ్యక్షులు నానాజీ, నాగరాజ్ పట్నాయక్, జాయింట్ సెక్రటరీ రవికుమార్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులు, పెరుగుతున్న టెక్నాలజీ, వీటన్నింటినీ అందుకోవడం, ముందుకు సాగడం ఒక ఛాలెంజ్గానే ఉంటుంది. సోషల్ మీడియా ఉద్ధృతిని తట్టుకుని నిజాలని జనంలోకి చేరవేయడానికి, ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, నిర్భయంగా నిష్పాక్షికంగా వార్తలు రాయడానికి ట్రైనింగ్ అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామీణ విలేకరులకు పెద్ద శిక్షణ తీసుకొని పూర్తిగా జర్నలిజం మీద అవగాహనతో పనిచేస్తున్నారని అనుకోవడంలో చాలా ప్రాంతాల్లో జర్నలిజం మీద ఏ పెద్ద అవగాహన లేకుండా వృత్తిలోకి రావడం, వార్తలు రాయడం, అది దుష్ఫలితాలకు దారితీస్తా ఉందా, సత్ఫలితాలు ఇస్తా ఉందా అని విశ్లేషిస్తే నైపుణ్యత లేకుండా నిజ నిజాల నిర్ధారణ జరగకుండానే ఈ ఉరుకుల పరుగుల ప్రయాణంలో సరైన వార్తల్ని జనానికి చేరవేసే విధంగా కొన్ని మెలకువలు నేర్పించడానికి అనేక మంది ఉద్యోగులు, నిపుణులు, అనుభవం గల జర్నలిస్టులతో క్లాసులు చెప్పించి ఆ క్లాసుల ద్వారా వారిని చైతన్యపరిచే ప్రయత్నం జరుగుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక కార్యక్రమం పెదవాల్తేరులోని కేడిపిఎం హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ ప్రతి పేదవాడి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అక్కరమాణి విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ జగనన్న విద్యా కానుక ద్వారా 650 కోట్ల రూపాయలు 48 లక్షల మంది స్టూడెంట్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉండడం చాలా గొప్ప విషయం. ఈ గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి, గవర్నమెంట్ పాఠశాల చదువుకునే విద్యార్థులకి దీని ద్వారా ఒక గొప్ప గౌరవాన్ని కల్పించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సమాజం ఇంతకుముందు ఒక చిన్న చూపు ఉండేది, గవర్నమెంట్ స్కూల్స్ అన్నా, కాలేజెస్ అన్నా, గవర్నమెంట్ స్కూల్స్ చదువుకునే విద్యార్థులన్నా, అలాగే ఫ్యాకల్టీ అన్నా కూడా. కానీ ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా మరి గవర్నమెంట్ స్కూల్స్ నాడు తినడం ద్వారా అభివృద్ధి చేయడం, 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అలాగే పిల్లలకు కూడా ఈ కిట్టు ద్వారా ఇవ్వడం, సో ఒక రకమైనటువంటి గౌరవాన్ని స్థాయిని కల్పించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు. అలాగే రాబోయే రోజుల్లో ఇప్పుడు రిజల్ట్ కూడా చెప్పారు, 92% రిజల్ట్ ఉందని.
మరి ఎవరో కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం ఎలా వచ్చే క్యూలో వెయిట్ చేస్తున్నారో రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారి పరిపాలనలో గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం పిల్లలు కానీ పేరెంట్స్ కానీ వెయిట్ చేసే పరిస్థితి వస్తుంది ఆ స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఈ దేశం కానీ అభివృద్ధి జరగాలంటే ఉన్నతమైనటువంటి విద్య చదువుకొని ఎక్కడ కూడా పేదరికం లేకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ అభివృద్ధి పదవులు నడిచేట్లుగా భావించి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రానికి అందించినప్పటికీ పేద విద్యార్థులు మరి ధనిక విద్యార్థులు అనే తేడా లేకుండా ఖచ్చితంగా మంచి చదువు చదువుకొని వాళ్ళ మంచి భవిష్యత్తు నివారణ ఉద్దేశంతో పెట్టినటువంటి ఒక అద్భుతమైన పథకం కాబట్టి ఉపాధ్యాయులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా ఏవైతే ఈ జనన విద్యా కార్యక్రమాలు వచ్చాయో అవన్నీ కూడా డైలీ వాళ్ళు వేసుకొని వచ్చే విధంగా ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఉండే విధంగా చూడాలి. నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాన్ షాపులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు సీసీఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ హార్బర్ డివిజన్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించి 230,000 రూపాయలు విలువ చేసే ఖైని గుట్కాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్లు సింహాద్రి నాయుడు, వెంకునాయుడు, రాము, సూర్యనారాయణ, సూర్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నిన్న క్రైమ్ విభాగం నుంచి స్పెషల్ డ్రైవ్ చేయగా టోటల్ 24 ప్లేసెస్ లో 5 సబ్ డివిజన్ల ఏరియాలో మొత్తం 21,224 గాంజా గుట్కా ప్యాకెట్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇది 219,000 విలువ కలిగిన గాంజా ఇది గుట్కాని సీజ్ చేశారు. అట్లాగే లాండార్డర్ జోన్ 2లో ఒక 24 ప్లేసెస్లో రైడ్ చేయగా అది ఒక 70,000 రూపాయల ప్రాపర్టీని సీజ్ చేయడం, మొత్తం 48 మందిని అదుపులో తీసుకుని మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇవన్నీ కూడా యాక్షన్ నిమిత్తం అప్పచెప్పడం జరుగుతుంది. దగ్గర 2,800 టోటల్ వర్త్ గుట్కాను సీజ్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్స్ అన్నీ కంటిన్యూ అవుతాయండి. ఈ గుట్కా వ్యాపారస్తులందరికీ కూడా మేము చెప్పడం ఏంటంటే వీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ఇటువంటి సంఘ వ్యతిరేకమైన కలాపాలు చేయకూడదు. వీళ్ళందరూ కూడా వేరే వృత్తులు చూసుకుని ఇటువంటి వాటిని డిస్కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాకాని కార్యక్రమాన్ని 44వ వార్డు జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో చెల్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అక్క చెల్లెమ్మ కూడా ఒక తోబుట్టులా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి ఒక మేనమామలా, సొంత మేనమామ కంటే సొంత తోబుట్టు కంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల గురించి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మెరుగైన విద్య, నాణ్యమైన విద్య అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ఆనాడు ఏదైతే ప్రజా సంకల్పయాత్ర ద్వారా ఈ రాష్ట్రం. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధి నిర్వహణ గావించిన జర్నలిస్టులకు ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని నవ్యాంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందని చెప్పారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారంలో ముందుంటానని శ్రీనాథరెడ్డితో మా బ్యూరో చీఫ్ ఫేస్ టు ఫేస్. సమాజంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఫోర్త్ ఎస్టేట్గా కొనసాగుతున్న జర్నలిస్టులకు కూడా సమస్యలు ఉన్నాయి. అయితే వీరి సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ప్రెస్ అకాడమీలు ఎంతవరకు పనిచేస్తున్నాయి, నూతన ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమితులైన శ్రీనాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, జర్నలిస్టుల సమస్యలపై ఏ విధమైన చర్యలు చేపట్టనున్నారు? ప్రభుత్వానికి జర్నలిస్టులకి మధ్య వారధిగా నిల్చున్న మీరు జర్నలిస్టుల సమస్యలపై ఏ విధంగా స్పందించనున్నారు? ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉంది. సమస్యలను పరిష్కరించాలని, వారికి మేలు జరిగే రకంగానే చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేవిధంగా అకాడమీ కూడా జర్నలిస్టులకి ప్రభుత్వానికి
మధ్య ఒక వారధిలాగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తూ వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తుందని నేను చెప్తున్నా సార్ అంటే ప్రపంచానికి ఓ విపత్తు వచ్చింది కరోనా విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు అయితే ఇప్పటివరకు వారియర్స్ గా గాని వీరిని గుర్తించలేదు కనీసం గుర్తింపే కాదు జర్నలిస్టులు ఎంతో మంది మృతి చెందారు వీరికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయం అందించలేదు దీనికి సంబంధించి జర్నలిస్టుల కోసం మీరు ప్రభుత్వంతో ఏ విధమైన సంప్రదింపులు జరుపుతున్నారు ఈ కరోనా విపత్తు సమయంలో వైద్య సిబ్బంది నర్సులు పరిస్థితి సిబ్బంది పోలీసులు వారు చేస్తున్న కృషి వారు ప్రాణాలకు తెగించి మరి సేవ చేస్తున్నది మనం చూసాం అదే విధంగా జర్నలిస్టులు కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి మహమ్మారి గురించిన సమగ్ర సమాచారం తెలియజేయడానికి జాగృతలు తెలియజేయడానికి కూడా చేస్తున్నారు వృత్తిలో భాగంగా ఎంతో మందిని కలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వారు కూడా రిస్కులోనే ఉంటారు కాబట్టి వారిని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని చెప్పి ప్రెస్ అకాడమీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది అదే విధంగా అన్ని రకాల వాళ్ళని కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేశాం ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగానే స్పందించారు త్వరలోనే దీని మీద కూడా ఒక నిర్ణయం వెలువడుతుందని నేను భావిస్తున్నాను అంటే ఒకనాటి జర్నలిజం వేరు నేటి జర్నలిజం వేరు ఎందుకంటే సోషల్ మీడియా ప్రపంచం కానీ అలాగే అందిపుచ్చుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానం కానీ దీనికి అనుగుణంగా జర్నలిస్టులని మరింత మెరుగుపరిచేందుకు ప్రెస్ అకాడమీ తరఫున ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వార్తా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఈ పెరుగుతున్న టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలనే అంశాల మీద ఈవెన్ యాంకరింగ్ లాంటి విషయాల మీద కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే నిర్ణయించుకున్నాం ఈ అంశాలన్నిటి మీద కూడా ట్రైనింగ్ క్లాసులు రూపొందిస్తున్నాం వాటి మీద కూడా ఆయా రంగాలకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా సమగ్రంగా ట్రైనింగ్ ఇచ్చి వారి వృత్తి నైపుణ్యతను పెంపొందించాలని చెప్పి అకాడమీ భావిస్తాం చివరగా అంటే ఇప్పుడు మీరు ప్రెస్ అకాడమీ చైర్మన్గా కొనసాగుతున్నారు అయితే మీ హయాంలో జర్నలిస్టులకు ఏ విధమైన మేలు చేసే కార్యక్రమం మీరు చేపట్టనున్నారు జర్నలిస్టుల నైపుణ్యతను పెంచడం కోసం ఎంత ఎన్ని రకాలుగా ఏ రకంగా ప్రయత్నించాలనో అకాడమీ ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది వార్తా సేకరణతో పాటు వార్తా ప్రజెంటేషన్ దాకా అన్ని అంశాల్లోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీటన్నిటి గురించి కూడా నిపుణులైన జర్నలిస్టులతో క్లాసులు చెప్పించడం ద్వారా ఎప్పటికప్పుడు జర్నలిస్టులను అప్డేట్ చేయించడానికి అకాడమీ కృషి చేస్తుందని చెప్పి నేను ఇది పరిస్థితి సమాజంలో ఉన్న సమస్యలపై నిత్యం పోరాడుతున్న జర్నలిస్టులు ప్రస్తుతం వారి సమస్యలపై పోరాటం చేసే పరిస్థితి వచ్చింది అయితే ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమితులైన రెడ్డి గారు చొరవతో ప్రభుత్వానికి జర్నలిస్టులకి మధ్య వారధిగా పనిచేసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు కెమెరా పర్సన్ ప్రసాద్తో నాని యాక్ట్ న్యూస్ గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగర పరిధిలో చాలా పాఠశాలల్లో చెట్లు కూలిపోయాయి ఎన్నో సంవత్సరాలుగా ఏపుగా పెరిగిన చెట్లు ఈ వర్షానికి నేల కూలిపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు పిల్లలను పాఠశాలలకు పంపకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకుంటున్నారు పర్యావరణ పరిరక్షణే ప్రధాన జయంగా పనిచేస్తున్న వైసీపీ ప్రభుత్వంలో మొక్కల పెంపకానికి పెద్దపీట వేశారు జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా 2 కోట్ల మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేశారు ఇంతవరకు బాగానే ఉంది మొక్కలు నాటడం కంటే ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా మహావృక్షాలుగా పెరిగిన చెట్లను రక్షించాలని నగరవాసులు కోరుకుంటున్నారు ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉత్తర నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర ఉన్న జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల కప్రాడ జీవీఎంసీ పాఠశాలలో చెట్లు పూర్తిగా విరిగిపడ్డాయి పాఠశాలల ప్రాంగణాలు విరిగిన చెట్లు కొమ్మలతో నిండిపోయాయి వీటి నిర్వహణ పట్టించుకోవాల్సిన జీవీఎంసీ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ కప్రాడ నా పేరు ఎస్పి నాయుడు ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారిని ఈరోజు తుఫాను కారణంగా కొన్ని చెట్టు కొమ్మలు స్కూల్ గ్రౌండ్లో పడిపోవడం జరిగింది అయితే పిల్లలు లేరు కాబట్టి ఎటువంటి ప్రమాదము జరగలేదు ఈ చెట్లని మేము జీవీఎంసీ వారి దృష్టికి తీసుకువెళ్తాం
అది కూడా కొద్దిగా చెట్టు కొమ్మలు అవి నరికించే ఏర్పాట్లు అయితే మేము చేస్తామని, అలాగే ఖాళీ స్థలాల్లో కూడా మొక్కలు వేయిస్తామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ఓల్డ్ ఐటీ జంక్షన్ 41 వార్డు జీవన్స్ హై స్కూల్లో ఈ వాతావరణం బాగుపడడం వల్ల స్కూల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లు విరిగిపోయి తెల్లవారుజామునకి పిల్లలు వచ్చే టైంకి చాలా ఇబ్బందికరంగా ఉంది. జీవన్స్ అధికారులు వెంటనే స్పందించి ఈ పెద్ద పెద్ద చెట్లను కొట్టించి చిన్న చిన్న మొక్కలు నాటించి పిల్లల ప్రాణాలను కాపాడతారని అధికారులను అందరిని కోరుచున్నాము. ఎందుకంటే ఈ చెట్లు ఏ పిల్లల మీద పడిపోయినా ప్రాణ ప్రమాదం జరిగి పిల్లలకు ప్రాణ నష్టం కలుగుతుంది. దయచేసి అధికారులు ఈ జీవన్స్ హై స్కూల్ ఓల్డ్ ఐటీ జంక్షన్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లను నరికించి పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూస్తారని మేము మీడియా ద్వారా మీ అధికారులకు తెలియజేస్తున్నాము. అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ చేస్తున్న ఉద్యమం నేటికి 300 రోజులు అయిన కారణంగా విశాఖ తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ మాట్లాడారు. అమరావతి రైతులకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అదేవిధంగా విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంప ధర్మారావు, వసంతరావు, ఎస్కే రహమతుల్లా, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి అనేది ఈ రాష్ట్రంలో నడిబొడ్డున్న ప్రదేశం. రాష్ట్ర ప్రజలందరికీ అనువుగా ఒక తల్లిగా రేపు అమరావతి ద్వారా వచ్చే ఆదాయం అంతా ఈ రాష్ట్రం అంతా పంచే విధంగా లక్షల కోట్లు పంచే ఆస్తి అమరావతి. ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి అమరావతి. దాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధొచ్చేలాగా, జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధొచ్చేలాగా అన్ని దేవుళ్ళకి మేము చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కళ్ళు తెరపమని, అలాగే విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్ర బాగు ఉండాలని, అమరావతిలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలని, అభివృద్ధిలో కూడా మా ఉత్తరాంధ్ర ముందుండాలని కోరుకునే స్థానికంగా ఉండేవాళ్ళు మేమందరూ కోరుకుంటాం. ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నారు, ఇక్కడ ప్రజల మనోభావాలంట. అరే నాయన, వైసీపీ నాయకులారా, మీ పార్టీలో ఉన్న పక్కనోడే మంచి బట్టలు వేసుకుంటే చూడలేరు మీరు. ఉత్తరాంధ్ర ప్రజలు బాధపడిపోతున్నారంట, ఎవరి బాధలు మీరు చూసారు? తమ సమస్యలను పరిష్కరించాలని, అలాగే డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా సాక్షర భారత్ ఉద్యోగులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ చాలీ చాలని జీతాలతో కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న తమకు తక్షణమే జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాడాల రమణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో, మండల కేంద్రాల్లోనూ సాక్షర భారతి పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో వయోజన విద్య పేరుతో అక్షరాలు నేర్పేటువంటి మొత్తం ఉద్యోగులందరినీ కూడా గత ప్రభుత్వం 20,000 మందిని అక్రమంగా తొలగించడం జరిగింది. ఇచ్చేటువంటి అరకరవ జీతాలతో కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగుల్ని ఈ ప్రభుత్వం నిర్దేశం తొలగించి రోడ్డు పాలు చేయనటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మా ఉద్యోగ అవకాశం కల్పించాలని, అప్పటికే చేసిన కాలానికి 9 నెలల జీతం ఏదైతే ఉందో ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల్ని, అధికార పార్టీ నాయకుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్న ఈ రోజుకి కూడా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. సాక్షర భారతి ఉద్యోగుల్ని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఆడుకుంటుంది కాబట్టి తక్షణమే ఎప్పటికైనా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున సాక్షర భారతి ఉద్యోగులందరం కూడా చలో అసెంబ్లీ పేరుతో నీ అసెంబ్లీని, నీ ఇంటిని ముట్టడించడం కూడా వెనకాడే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సాక్షర భారత్ అనేటువంటి అక్షరాస్యత కార్యక్రమంలో సుమారు 9 సంవత్సరాల పాటు వయోజన విద్యాశాఖలో వీసీఓగా పనిచేసి ఉన్నాం సార్. కానీ గత ప్రభుత్వం వారు 2018 మార్చి 31 మమ్మల్ని తొలగించి రోడ్డును పడేయడం జరిగింది. ఇప్పుడు వెంటనే మా యొక్క డిమాండ్స్ ఏంటంటే, మాకు గతంలో చెల్లించవలసినటువంటి 9 నెలల బకాయిల్ని చెల్లించాలి. అదేవిధంగా ఏ పని లేకుండా రోడ్డును పడి ఉన్నటువంటి మాకు శాశ్వత ప్రాతిపదికన విద్య మరియు వయసు సడలింపించి మాకు పంచాయతీ పరిధిలో ఉపాధి అవకాశాలను కల్పించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చేయలేనంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10 జిల్లాల నుంచి 21,000 మంది ఉద్యోగస్తులందరినీ కూడా ఏకమై మేము ఈ యొక్క పోరాటాన్ని ఇంకా ఉద్యమం చేస్తామని ఇందుపూర్వకంగా. కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో వివిధ విభాగాల్లో సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ప్రిన్సిపాల్ ఉమాశంకర్ ఈ అడ్మిషన్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కుండపోత వర్షంలో కూడా విద్యార్థులు క్యూ కట్టారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ సాంకేతిక విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఐటీఐలలో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ జరుపుబడుతున్నది. ఈ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ ఐటీఐ తరఫున 2608 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఐటీఐలలో 8476 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు కలిపి టోటల్ 11208 సీట్లకు గాను మన జిల్లాలో అన్ని ఐటీఐలు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఐటీఐల ప్రవేశాల కొరకు ఈరోజు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. కంచరపాలెం ఐటీఐ ఓల్డ్లో విశాఖపట్నం అభ్యర్థులందరూ కూడా గమనించవలసినగా ప్రార్థన. జిల్లా తరపున ఈ ఐటీఐ అడ్మిషన్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఆదేశాల ప్రకారంగా జాయింట్ కలెక్టర్ గారు నన్ను ఇక్కడ అడ్మిషన్స్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఐటీఐ అడ్మిషన్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎక్కడ అవకతవకలకి అవకాశం లేకుండా యాజ్ పర్ మెరిట్ ఏ విధమైనటువంటి మెరిట్ ఆధారంగా ఇక్కడ అడ్మిషన్లు జరపాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రిన్సిపాల్ గారి సహకారంతో అలాగే ఇక్కడ గవర్నమెంట్ ఐటీఐల తరపు నుంచి కూడా చాలామంది ఐటీఐ ప్రిన్సిపాల్స్ మరియు సిబ్బంది వచ్చారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో మెరిట్ ప్రకారంగా ఇక్కడ అడ్మిషన్లు జరపడానికి చాలా ట్రాన్స్పరెంట్గా జరపడానికి ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి అభ్యర్థులు భీమిలి మండలం మంగమారిపేట మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ వినయ్ చంద్కు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో స్థానికంగా ఉన్న రొయ్యల ఫ్యాక్టరీ వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తమ సమస్యలను పై అధికారులకు విన్నవించుకుంటున్న నేపథ్యంలో రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యం బెదిరింపులకు దిగుతుందని ఆరోపించారు. కలెక్టర్ను కలిసిన మత్స్యకారుల బృంద నాయకుడు నరసింహరావు మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ వల్ల శబ్ద కాలుష్యం పూర్తి స్థాయిలో వ్యాపించడం వల్ల పిల్లలు చదువుకునేందుకు వీలు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రొయ్యల ఫ్యాక్టరీలో బోర్ల వల్ల గ్రామంలో నీటి సమస్య ఎదురవుతోందని విన్నవించుకున్నారు. రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న కాలుష్య నీటిని సముద్రంలోనికి వదలడం వల్ల మత్స్య సంపద చనిపోతోందని అన్నారు. తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తి మమ్మల్ని బెదిరిస్తున్నాడు అండి, ఇది చాలా దారుణంగా ఉందండి. దీని కారణం నలుగురు ఉన్నామండి, 1, 2, 3 అండి. నాలుగో వ్యక్తి గరికి నోకరాజ్ అండి, అల్యాస్ ఢిల్లీబాబు అండి. ఆ వ్యక్తే ఫస్ట్ స్టార్టింగ్ మమ్మల్ని ప్రెజర్ పెట్టి ఈ మీడియా ముందుకు వచ్చేలాగా చేశాడండి. ప్రజెంట్ మరి అతను ఏం ఏటయిందో తెలియదు. మాకైతే డబ్బులు తీసుకొని డ్రాప్ అయ్యారని మాకు అర్థమైంది అండి. దీనివల్ల మాకు యాక్చువల్లీ నుంచి చాలా ప్రెజర్ ఉందండి. దయచేసి మీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న కారణం ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మూడు సమస్యల్లో మీ మీడియా వచ్చి మాట్లాడండి, ఈ మూడు సమస్యలు క్లియర్ అయ్యేలాగా చూస్తారని మనం చేసుకుంటున్నామండి. రైతుల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతోందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు అన్నారు. పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో వ్యవసాయ శాఖ నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెందుర్తి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవిసాంబ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే అదీప్రాజు మాట్లాడారు. రైతాంగానికి వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. రైతు భరోసాతో పెట్టుబడి సాయం, రైతు భరోసా కేంద్రాల వద్ద ఉచిత విత్తన సరఫరాలతో పాటు అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పంట పొలాలకు నీరు అందించేందుకు వైఎస్ఆర్ జలకల పథకంతో చిన్న సన్నకారు రైతులకు ఉచిత బోర్లు వేస్తున్నామని అన్నారు. రైతు సంతోషమే ప్రభుత్వ జయమన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, సలహా మండలి సభ్యులు కనకరాజు, గొల్లె రామనాయుడు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా ద్వారా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రైతులకి పెట్టుబడి నిధులను సమకూరుస్తూ నేరుగా ఎటువంటి లింకేజ్ లేకుండా నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. రైతుల కోసం మరి నూతనంగా మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలకళ కార్యక్రమం కూడా మనం చూస్తే రైతులందరికీ కూడా ఉచితంగా బోర్లు వేయించడమే కాకుండా వారికి చిన్న సన్నకారు రైతులకైతే పూర్తిగా బోర్లతో పాటు మరి మోటార్. ఉత్తర నియోజకవర్గం 44వ వార్డులో నూతనంగా రజకుల కోసం నిర్మాణం చేసిన ధోబీఘాట్ను నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ప్రారంభించారు. శ్రామిక నగర్లో శ్రీ గౌరీ రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధోబీఘాట్లకు 8 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్, అనిల్ కుమార్ రాజు, పి గోపి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 విద్యాలయాల్లో పనిచేస్తున్న 25000 మంది ప్రైవేటు టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిఎల్యు నాయకుడు త్రినాథరావు ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్, దాడి భోగలింగం తదితరులు పాల్గొన్నారు. నా పేరు త్రినాథు. నేను ఎలమంచిల్ నుంచి వచ్చాను. నేను ఒక ఎలమంచిల్లో ఒక మెషినరీ స్కూల్లో పనిచేస్తున్నాను. 26 సంవత్సరాల సర్వీస్ ఆ స్కూల్లోనే ఉందండి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్లు చాలా వరకు కూడా మీ తల యొక్క సమస్యలు పట్టించుకోకుండా మాకు చాలా అన్యాయం చేస్తున్నాయి. ప్రతి జీతం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు రకరకాలైన వేరియేషన్లు చూపించడం, వారి యొక్క రిజిస్టర్లో రకరకాల మార్పులు చేసి అన్యాయం చేసి మాకు చాలా దారుణం చేస్తున్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా తాలూకా శాలరీలో బేసిక్ శాలరీలు తగ్గించడం, బేసిక్ శాలరీ ఎప్పుడైతే తగ్గిందో దాని మీద ఈపీఎఫ్ ఆటోమేటిక్గా తగ్గిపోద్దండి. ఈపీఎఫ్ ఆల్రెడీ మాకు గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారంగా ఈపీఎఫ్. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు పారిశ్రామిక ప్రాంతం నీట మునిగింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో పలు కాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. నీట మునిగిన కాలనీల్లో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు, వైసీపీ యువజన నేత దేవన్ రెడ్డి, సిపిఎం పార్టీ నేత సుబ్బారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాకి గోవిందరెడ్డి తదితరులు పర్యటించారు. గాజువాక మండలంలో అకాల వర్షం కారణంగా శీలానగర్, వెంకటేశ్వర కాలనీ, రిక్షా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, స్వతంత్ర నగర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఈ ప్రాంతాల్లో పర్యటించిన నేతలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ రూల్ పోలీసు బతికేటువంటి ఎస్సీ కాలనీలో కనీసం ఈ రోజు కూడా దానికి పరిష్కారం చూపించలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ లేదు. రాత్రి తెల్లవాళ్ళు వర్షం వస్తే పాపం ఇళ్లలో నీళ్ళు వస్తే ఆ ఇళ్లలోనే అలాగ నీళ్ళలోనే మునిగి తెల్లారిదాకా ఉంటే అధికారులు చెప్ప 7 గంటలు కానీ అవి ఖాళీ అవ్వాలి. కింద మెప్పులు లేక ఏడుస్తూ ఉంటే ఒక నీళ్ళలో మునుగుంటే బాధ్యత లేదా నేను అడుగుతా ఉన్నాను. మరి ఇట్లాంటి పరిస్థితి మాత్రం సిపిఎం రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తమకు న్యాయంగా లభించాల్సిన ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో ఉద్యోగ సంఘం నేతలు జిల్లా కలెక్టర్ను కలిసి రాజ్యాంగబద్ధంగా తమకు రావాల్సిన ప్రమోషన్లు కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డదారుల్లో పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జరగడం వల్ల సర్వీసుల్లో తాము ఎంతో నష్టపోతున్నామని ఉద్యోగుల సంఘం నేతలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను సావధానంగా విన్నారని చెప్పారు. కొంతమంది ఈ కులోన్మాదులు అలాగే రాజ్యాంగం పట్ల సరైన అవగాహన లేని వాళ్ళు ఈ హెచ్ఓడీలుగా ఉండి వాళ్ళు ప్రభుత్వ శాఖల్లో మాకు రావాల్సిన మా ప్రమోషన్స్ని అడ్డుకుంటున్నారు. దానికి వాళ్ళు అనేక రకాలైన కొర్రీలు వేస్తున్నారు. దానికి వాళ్ళు ముద్దుగా పెట్టుకున్న పేరు ఏమిటంటే ఒకటేమో క్యాడర్ స్ట్రెంగ్త్ అంటున్నారు, రెండేమో ఈ అడెక్వసీ అంటున్నారు. ఈ కొర్రీలతో మాకు రావాల్సిన ప్రమోషన్స్ని మాకు రాకుండా దొడ్డిదారిన వేరే వాళ్ళకి, వాళ్ళ చుట్టాలకో బంధువులకో ఇంకా వేరే వేరే వాళ్ళకి ఇలా మిస్యూజ్ అవుతుంది. కనుక ఈ విషయాన్ని మరి మేమైతే మామూలు జనం కాదు కాబట్టి రోడ్లకి ధర్నాలు ఇవి చేయలేం కాబట్టి ప్రభుత్వ అధికారులం కాబట్టి మా ఈరోజు విశాఖపట్నం ఒకటే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల నుంచి మా అసోసియేషన్ తరఫున. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నగరంలో కొండపోత వర్షాలు, వర్ష భీభత్సానికి ఓ నిండు గర్భిణీతో పాటు 2 ఏళ్ల చిన్నారి మృతి, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం, ఉత్తరాంధ్రలో కొండపోత వర్షాలు, అప్రమత్తమైన అధికార యంత్రాంగం. హుద్హుద్ విలయానికి 6 ఏళ్లు, ప్రకృతి ప్రకోపం నుండి తేరుకున్న విశాఖ నగరం. కరోనాకు ఎదురొడ్డి విధులు నిర్వహించిన జర్నలిస్టులు, ఫ్రంట్ లైన్ వారియర్స్. జర్నలిస్టుల సేవలను కొనియాడిన ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి.
జగనన్న విద్యా కానుక విద్యార్థులకు ఓ వరం. విద్యా కానుక కిట్లు పంపిణీ చేసిన మంత్రి మొత్తం శెట్టి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.